லக்னம் வெள்ளி விவாகமுங்கதிசே ஏலாராடு கோவிந்துடு உத்விக்னம் பையடி மானசம்பு வினெனோ உரத்தாந்தமுன் பிரம்மனுண்டக்னித்யோதனுடேட்டிகிந்தடசே నా యత్నంబు సిద్ధించునో భగ్నంబై చనునో విరించి కృతమిభంగిల్ ప్రవర్తించునో ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుడిది తప్పుగాదలచెనో విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియు నను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదు. పోతర గారికి ఇష్టమైన పదం నా భాగ్యం ఎట్లున్నదో అనే పదం. ఒక కన్య ఇష్టం లేని పెళ్లిపేటలకు వెళ్ళేటప్పుడు ఎంత బాధపడుతుందో ఈ రెండు పద్యాల్లో అపూర్వంగా వర్ణించారు పురాణంలో. రేపే లగ్నం, వివాహానికి ఏర్పాట్లు అంతకంతకీ దగ్గరకు వస్తున్నాయి, ఇంకా కృష్ణుడు రాలేదు. మనస్సు ఆందోళన చెందుతోంది, కంగారు పడుతున్నది. అసలు కృష్ణుడు నా గురించి విన్నాడా? నా వృత్తాంతం అంతా ఆయనకి తెలిసిందా? నేను గురుదేవ వెళ్ళి కృష్ణుడిని తీసుకురండి అని అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడిని పంపాను, ఆయన ఇంకా ఎందుకు రాడు? నా ప్రయత్నం ఫలిస్తుందా? భగ్నమైపోతుందా? బ్రహ్మదేవుడు నా నుదుట ఏ రాత రాశాడో, నా జీవితం ఎలా నడవాలని రాశాడో, ఆ బ్రాహ్మడు వెళ్ళాడేమో అనుకుంటుంది. కాసేపు ఏమనుకుంటుంది? అగ్నిజ్యోతనుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు అనుకుంటుంది. మళ్ళీ మధ్యలో ఏమనుకుంటుంది? లేదు లేదు, వెళ్ళి ఉండడు, మధ్యలో అలిసిపోయి ఏ చెట్టు కిందో పడుకుని నిద్రపోయాడేమో అనుకుంటుంది. కాదు, అలా అలిసిపోయి నిద్రపోడాయన ఎంత కష్టమైనా కృష్ణుడి దగ్గరికి వెడతాడు, కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతం చెప్పాడా లేదా అనుకుంటుంది. విన్నాక కృష్ణుడు, చీ ఇది తప్పు, ఆడవాళ్ళు కబురు పెడితే ఎలా వస్తాం, మా మామగారు పిలిచి పిల్లనిస్తే వస్తాం అని తప్పు పెట్టాడేమో అనుకుంటుంది. లేక అబ్బెబ్బె కృష్ణుడు అలా అనుకోడు, భక్తులు పిలిస్తే వస్తాడు కనుక ఆయన ఇక్కడికి వస్తున్నాడు అనుకుంటుంది. ఈశ్వరుడు అనుకూలిస్తున్నాడా లేదా? పార్వతీదేవి మహాత్మురాలు ఆవిడ నన్ను అనుగ్రహిస్తుందా లేదా, నన్ను రక్షిస్తుందా లేదా, నా అదృష్టం ఎలా ఉందో అని పరిపేరు విధాలుగా భావించింది. ఇలా అనుకుంటూ తల్లికి ఈ విషయం చెప్పదు. ఇంటి తలుపులు వేసుకున్నది, తలుపులు తీయమని ఎవరు కొట్టినా నేను తీయను, నేను రానంటుంది. స్నానం చెయ్యలేదు, పన్నీటితో స్నానం చెయ్యలేదు, జడ వేసుకోలేదు, అలంకారం చేసుకోలేదు, నగలు పెట్టుకోలేదు, పట్టు చీర కట్టుకోలేదు, ఏ విధమైన పనులు పెళ్లి పనులకి ఆవిడ సంసిద్ధం కాకుండా భోరుమని మంచం మీద ఏడుస్తూనే ఉంది. నా బ్రతుకు వ్యర్థం అనుకున్నది. కృష్ణుడు రాకపోతే ఉరి వేసుకుని చచ్చిపోనా, విషం తాగి మరణించనా, అగ్నిలో ప్రవేశించనా అనుకుంటోంది. సరిగ్గా ఆ సమయానికి ఆవిడకి ఎడమ కన్ను ఎదిరింది, ఎడమ చెయ్యి ఎదిరింది, ఎడమకాలు ఎదిరింది. ఆడవాళ్ళకి ఎడమ పక్కన, మగవాళ్ళకి కుడి పక్కన అదిరితే శుభము అని శాస్త్రం చెబుతున్నది. సాముద్రిక శాస్త్రం, శకున శాస్త్రం ఇటువంటి వాటిల్లో ఆడవాళ్ళ ఎడమ పక్కన అంటే ఎడమ చెయ్యి, ఎడమ కన్ను, ఎడమకాలు ఇవి కనుక కొంచెం అలా కంపిస్తే అదిరితే వాళ్ళకి శుభం కలుగుతుంది. అదే మగవాళ్ళకైతే కుడివైపు అదిరితే శుభం అన్నమాట. ఏది ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పైత్యం లేనప్పుడు. అందుకని ఆరోగ్యంగా లేని వాళ్ళకి మళ్ళీ నిత్యం పైత్యంతో కొంతమంది అదురుతూనే ఉండేది, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందువల్ల ఈవిడ ఆరోగ్యవంతురాలు కనుక ఎడమకాలు, ఎడమకన్ను, ఎడమ చెయ్యి ఎదరగానే ఆ శుభ సూచికం అనుకున్నది. సరిగ్గా అలా అనుకుంటున్న సమయానికి ఇంటి తలుపు ఎవరో తట్టారు. అంటే ఆ సమయానికి అగ్నిజ్యోతనుడు అక్కడికి వచ్చాడు. నగరంలోకి రథం వస్తూ ఉండగానే ఈ పురోహితులు వారు చాలా తెలివైన వారు, ఆయన మహాత్ముడు చదువుకున్నవాడు కదా, కృష్ణ రథంలో నీతో పాటు ఊళ్ళోకి వస్తే నేను నిన్ను తీసుకొచ్చిన విషయం మా వాళ్ళకి తెలుస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు తర్వాత నేను ఇక్కడ ఉద్యోగం చేయాలి, అందుకని ఊరు చివరే రథం ఆపు అన్నట్ట అని అక్కడ రథం దిగి నడిచి వెళ్ళాడు. కృష్ణుడు రథం ఎక్కి వెళ్ళాడు. కృష్ణుడు వచ్చిన క్షణంలోపే బలరాముడు కూడా వచ్చేశాడు, అంత వేగంగా ఆయన వచ్చాడు. సైన్యానికి కొంచెం ఊరికి చివర అట్టే పెట్టి బలరాముడు కూడా వచ్చాడు. బలరామకృష్ణులు తన కూతురి పెళ్లికి తాను పిలవకపోయినా వచ్చారనే విషయం భీష్మక మహారాజు గారికి తెలిసింది. ఆయన ఆనందపడిపోయి, ఆహా, పరమ పూజ్యుడు కృష్ణుడు వచ్చాడు, నిజానికి కృష్ణుడు నా అల్లుడు అవ్వాలనుకున్నాను, ఆ భాగ్యం కలగలేదు, నా కొడుకు మీద ఉన్న భయం వల్ల
వాడంటే ఉన్నటువంటి కంగారు వల్ల బలరామకృష్ణుని పెళ్ళికి కూడా పిలవలేదు. పిలవకపోయినా వాళ్ళే వచ్చారు, పెద్ద మనసు చేసుకున్నారు అనుకుని వెంటనే అక్కడికి వచ్చి స్వయంగా స్వాగతం చెప్పి, బలరామకృష్ణులారా, నా కుమార్తె వివాహానికి పిలవకపోయినా వచ్చినందుకు సంతోషం, పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండి సందడిగా ఉండండి, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తానడగానే కృష్ణుడు నవ్వి, మామయ్య నేను రాకుండా పెళ్ళి ఎలా దొరుకుతుంది అన్నట్ట. చెప్పవలసింది చెప్పాడు ఆయన. చాలా సంతోషం ఆయన అన్నాడు. కృష్ణుడికి విడిదిచ్చాడు ఆయన. కృష్ణుడు విడిదిలోకి వెళ్లకుండా రథం ఎక్కి నగరం అంతా తిరిగాడు కాసేపు. ఏ రోడ్డు ఎలా ఉంది, ఏ వీధి ఎలా ఉంది, ఎక్కడ వన్ వే ట్రాఫిక్ ఉంది చూసుకోవద్దు. మరి ఆయన జీపీఎస్ ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మొత్తం ఒకసారి నగర సంచారం చేశాడు. కృష్ణుడు తమ నగరంలోకి వచ్చి తిరుగుతున్న విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసింది, కుండినపురవాసులకి. వెంటనే వాళ్ళంతా ఎక్కడున్న వాళ్ళు అక్కడ పనులు ఆపి వీధుల్లోకి వచ్చి కృష్ణుడు చూడడం మొదలుపెట్టారు. ఒక ఆమె స్నానం చేస్తున్నవిడ మధ్యలో వచ్చేస్తుంటే బట్టలు కట్టుకోవంటే బట్టలు తర్వాత కట్టుకుంటారు. కృష్ణుడు కనబడ్డానికి పరుగు పరుగును వచ్చింది ఒక ఆవిడ. పిల్లలకి పాలు పోసి పొయ్యక, స్నానం చేసి చెయ్యక, జుట్టు ముడి వేసుకుని వేసుకోక, పువ్వులు తురుముకుని తురుముకోక, ఇలా అన్ని పనులు మధ్య మధ్యలో విడిచిపెట్టి సంభ్రమంతో స్త్రీలు పురుషులు వృద్ధులు నపుంసకులు అనే తేడా లేకుండా అందరూ వీధుల్లోకి వచ్చారు. కొందరు అరుగుల మీద, కొందరు మేడల మీద, కొందరు గోడల మీద, ఇలా అందరూ తలోచోట నిలబడి కృష్ణుడు చూచి మురిసిపోయారట. ఆహ్, ఏమి రూపం ఇది అనుకున్నారు. తగునీ చక్రి విదర్భరాజసుతకుల్ తథ్యంబు వైదర్భియుల్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరం తగులంగట్టిన బ్రహ్మనేర్పరి గదా దర్పాహతారాతి అయి మగడౌ గావుత చక్రి ఈ రమణికి మా పుణ్యమూలంబున. ఈ కృష్ణుడు సరిగ్గా మన రుక్మిణీదేవికి సరిపోతాడు. రుక్మిణీదేవి కృష్ణుడికి సరిగ్గా సరిపోయే జోడి. ఈ ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని బ్రహ్మ సృష్టించాడు. బ్రహ్మ నిజంగా ఇవాళ నేర్పరి, స్కిల్డ్ పెర్సన్ అంటే ఆయనే. వీరికి పెళ్ళైతే ఎంత బాగుండును. భగవంతుడు ఎక్కడ ఒక మంచి జంటను సృష్టించడు కదా. భార్య పరమసుందరి, భర్త ఎందుకు పనికిరాని మహిషాసురుడిలా ఉంటాడు, లేదా భర్తగారు పరమసుందరుడై ఉంటాడు, భార్య ఏమో మహిషిలా ఉంటుంది. అలా ఎక్కడ ఈడు జోడు పెద్దగా కనపడవు. ఇక్కడ రుక్మిణీ కృష్ణులు మాత్రం వివాహం చేసుకుంటే ఆ ఇద్దరు శరీర దంపతులు అవుతారు. ఒకరి కోసం ఒకరు జన్మించిన వారు అవుతారు. ఓ బ్రహ్మదేవ, నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఇద్దరిని దంపతుల్ని చెయ్యి. మేము ఇంతకాలం జీవితంలో ఏమైనా పుణ్యములు చేసి ఉంటే, దానములు చేసి ఉంటే, ధర్మములు చేసి ఉంటే ఆ పుణ్యమంతా రుక్మిణికి కృష్ణుడికి ధారపోస్తాం, మా పుణ్యం వల్ల ఈ ఇద్దరు దంపతులు అవ్వాలి అని ఊళ్ళో వాళ్ళంతా మంచి కోరుకున్నారట. ఎంతమంది మనస్ఫూర్తిగా కోరుకున్నారండి ఆ పెళ్ళి అవ్వాలని. ఇంకా అవ్వకుండా ఎలా ఉంటుంది. పరమాత్ముడు కూడా చెప్పాడు, భక్తుల వాక్యమే నాకు శిరోధార్యం అన్నాడు ఆయన. ఇలా వీళ్ళు అనుకున్న సమయానికి వేరే మార్గంలో కాలి నడకన గురువుగారు వచ్చి రుక్మిణీదేవి అంతఃపురం తలుపు తట్టాడు. నేను తీయను అని ఏడుస్తుంది ఆమె. లేదు తల్లి, నీకు చల్లని వార్త చెబుతాను అన్నట్టు ఆయన. ఈ మాట వినగానే గురువుగారి మాట అనుకుని వెంటనే తలుపు తీసింది. చూశారు, ఇందాకటి దాకా ఉక్కిపోయి నానాయాతన పడ్డామా, ఈ చల్లని వార్త రాగానే ఇప్పుడు ఏసీ వేశారు. అది మరి రుక్మిణి కళ్యాణం ఏమన్నా మాట్లాది. అమ్మవారు శుభవార్త వినగానే కాస్త నాకు కూడా చల్లదనం తగిలింది. అప్పటిదాకా లోపల నుంచి చల్లదనం వచ్చింది, కానీ నా ఒంట్లో నీళ్లే నాకు తగిలేయి. అది చెమట చల్లదనం, ఇప్పుడేమో నిజమైన చల్లదనం అన్నారు. నిజంగానే రుక్మిణి కళ్యాణం గొప్పతనం నేను చాలాసార్లు చూశాను. ఆ తల్లి గురించి ఎప్పుడు చెప్పినా ఆహ్లాదమే కలిగింది. కొన్ని వందల పర్యాయాలు చెప్పుంటాను. అంత పూర్వం వాతావరణం వేరుగా ఉంటుంది. రుక్మిణి దగ్గరికి గురువుగారు వచ్చి కృష్ణుడు వచ్చాడనే వార్త చెప్పాడు అని నేను ఎప్పుడు చెప్పినా నా శరీరానికి ఆహ్లాదమే కలిగింది ఎప్పుడు. ఇది మళ్ళీ ఇంకోసారి రుజువు అయిందనమాట. దీంట్లో ఏసీ ఉంది ఉండడానికి, ఏం లాభం, వాడి బుర్రకు అప్పుడు తట్టిందనమాట. అవి వెయ్యాలని తట్టడానికి గల కారణం ఈ జీవాత్మ పరమాత్మ కలిశారు. ఒకసారి గోవింద, గురువుగారి మాట వినగానే తలుపు తీసి ఆయనకేసి ఇలా తలెత్తి చూడలేక, ఎందుకంటే వచ్చిన పని ఏమైందో తెలియదు కదా, కృష్ణుడు వచ్చాడో లేదో అని బెంగతోటి ఇలా తల ఎత్తుతోంది, మళ్ళీ సిగ్గుతో తల వంచుకుంటోంది, శరీరం కంపించిపోతూ ఉంది, భయపడుతోంది. అప్పుడు ఆయన ఏమన్నాడు, వచ్చాడు కృష్ణుడు, కృష్ణుడు అని సాగదీయలేదు. కొంతమంది ఏదైనా అడిగామంటే పని అయ్యిందా లేదంటే అసలు విషయం చెప్పరు, ఇప్పుడు అండి అని మొదలెడతాడు. ఈలోపు మన గుండె ఆగిపోతుంది.
అదంతా ఎందుకు? ముందు పని అయ్యిందని చెప్పి మిగతా డీటెయిల్స్ చెప్పాలి. ఆ తెలివితేటలు చాలా కావాలి. అందుకే ఆయన ఏమన్నాడు, అగ్నిజ్యోతరుడు వచ్చాడు కృష్ణుడు అనగానే ఇప్పుడు ఆవిడకి ఆనందం కలిగింది. ఈ ఆనందం కలిగాక అప్పుడు చెప్పాడు, మెచ్చ భవద్గుణోన్నతికి అమేయధనావళులిచ్చె నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడ సురాసురులెల్ల అడ్డమై వచ్చిన నయన రాక్షస వివాహమునంకొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించు కన్యకా. నీ అపూర్వ గుణములను నేను కృష్ణుడి దగ్గర చెప్పాను, మా రుక్మిణి ఎంత గొప్పది అని వర్ణిస్తే నీ గుణములు విని మెచ్చుకున్నాడు. నాకు కూడా బోలెడు డబ్బు ఇచ్చాడు, మళ్ళీ ఆయన ఆనందం ఆయన చెప్పాలిగా. నీ గుణాలను మెచ్చుకున్నాడు, అమేయ ధనావళులు ఇచ్చే నాకు నాకు అసంఖ్యాక ధనం ఇచ్చాడు, బంగారం నగలు గోవులు భూములు ఇచ్చాడు. స్వయముగా సుదర్శన చక్రమును ధరించిన కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు. ఆ మహానుభావుడు ఎవరు అడ్డం వచ్చినా ఈ శిశుపాలుని జయిస్తాడు. స్వర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు ఎవరు ఎదురొచ్చినా వారందరినీ తానొక్కడే జయించి నిన్ను తీసుకుని పోయి ద్వారకానగరం వెడతాడు, నిన్ను వివాహం చేసుకుంటాడు. అమ్మాయి, నీ మంచి చరిత్ర నీ పుణ్యం అన్నీ ఫలించాయి, నీకు తిరుగులేదు, వివాహమై తీరుతుంది అనగానే అప్పుడు ఆవిడ ఆనందంతో ఆయన కాళ్ళు కడిగి పువ్వులు వేసి ప్రేమతో ఇలా అన్నదట, మహాత్మా ఇప్పుడు ప్రస్తుతం నేను తండ్రి చాటు బిడ్డని, అయినా నా మాట విని కాలినడకన వెళ్ళి కృష్ణుడికి నా ప్రేమ సందేశం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు, మా ఇద్దరికీ కళ్యాణం అయ్యేలా చేస్తున్నావు, ఇంత మహోపకారం చేసావు, నేను నీకేం చేయగలుగుతాను? జలజాతే క్షణుతోటి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్నిలువం పెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ వంటి పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావ్యంప నేనేరా అంజలిగా వించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. కృష్ణుడికి నా సందేశం చెప్పి ఆయన ఇక్కడికి తీసుకొచ్చావు, కృష్ణుడు వచ్చిన వార్త నాకు చెప్పి నా ప్రాణం నిలబెట్టావు, కృష్ణుడు వచ్చాడు అనే వార్త నువ్వు మరొక 5 నిమిషములు ఆలస్యంగా చెప్పుంటే నేను మరణించేదాన్ని, నువ్వు చెప్పబట్టి ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికాను. ఈ విధంగా నా మాటలు చెప్పి కృష్ణుడు తీసుకొచ్చావు, కృష్ణుడు వచ్చిన వార్త చెప్పి నన్ను బ్రతికించావు, నీ వల్ల నేను బ్రతికాను, నీలాంటి పుణ్యాత్ములు ఈ లోకంలో మరెవరైనా ఉన్నారా? లేరు లేరు. నాకెంత మహోపకారం చేసిన నీకు మరో ఉపకారం ఏం చేయగలను? కేవలం 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నువ్వు బ్రాహ్మణ శ్రేష్ఠుడివి, సద్బంధు చింతామణి అన్నది, బంధువులకి చింతామణి వంటివాడు. చింతామణి అని ఒక మణి ఉన్నది, పాల సముద్రం చిరిగితే అందులోంచి పుట్టింది అది. ఆ ఒక్క మణి దేవలోకంలో ఉంది, ఆ మణి దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే తీస్తుంది. మణి మణి నాకు మంచి భర్తనిమ్మంటే ఆడవాళ్ళకి మంచి భర్తనే ఇస్తుంది, అలాగే ఆడవాళ్ళకి భర్తనిచ్చినట్టే మగవాళ్ళకి భార్యని ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది, అది ఇవ్వంది అంటూ లేదు. అందుకే దానికి చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చే మణి అని పేరు. ఒక్కమణి దేవలోకంలో ఉంది, అసలు అమ్మవారి గృహమే చింతామణి గృహం, ఆవిడ ఇల్లంతా పూర్తిగా చింతామణులతో నిండి ఉన్నది. అప్పటి నుంచి చింతామణి అనేది ఒక జగత్ప్రసిద్ధికి ఎక్కిన మణి. ఇప్పుడు ఆయన బంధువులకి చింతామణి వంటి వాట, అంటే బంధువులు కోరిన కోరికలు తీర్చడంలో ఆయన మించిన వాళ్ళు లేరు, అందుకే నా కోరిక తీర్చి నా కృష్ణుడి ఇక్కడికి తీసుకొచ్చావు అని నమస్కరించింది. ఆవిడ వేరే ఇంకో కానుక ఇవ్వాలా, జగన్మాత ఆదిలక్ష్మీదేవి 2 చేతులు జోడించి నమస్కరించగానే ఇంకా బ్రాహ్మణ జీవితమే మారిపోయింది, లక్ష్మే కాదు మోక్ష లక్ష్మి కూడా వచ్చింది. అమ్మ కటాక్షంతో ఆయనకి రానిదంటూ లేక సమస్త శుభాలు కలిగాయి. ఇప్పుడు లేచి రుక్మిణీదేవి పన్నీటితో స్నానం చేసి తిలకం తీర్చిదిద్దుకుని మంచి నగలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి అన్ని రకాలుగా అలంకరించుకొని చెలికత్తెల్ని వెంట పెట్టుకుని ఇప్పుడు ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళింది. ఊరి చివర ఓ శివాలయం ఉంది, ఆ శివాలయంలో పార్వతీదేవిని పూజించి అయ్యవారిని పూజించి పార్వతీ కళ్యాణం కూడా చేయాలి. పూర్వకాలంలో గౌరీ కళ్యాణం చేయకుండా పెళ్ళిళ్ళు చేసేవారు కాదు, గుడికి తీసుకెళ్ళి ఆ కళ్యాణం చేసేవారు. ఇప్పటికి కూడా సంప్రదాయం నిలబెట్టాం. మన అదృష్టం ఏంటంటే కళ్యాణ మండపంలోనే అటో ఇటో పక్కకి తీసుకెళ్ళి గౌరీ కళ్యాణం చేయిస్తారు, కానీ గౌరీ కళ్యాణం మాత్రం జరగాలి.
ఈమె స్వయంగా గౌరీ కళ్యాణాన్ని బయలుదేరింది. రుక్మిణీదేవి చాలా తెలివైందండోయ్, కృష్ణుడికి ఓ సందేశం ముందే చెప్పింది. కృష్ణ, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు అంతఃపురంలో ఎక్కడో ఉన్న నా దగ్గరికి రాలేవు. అంతఃపురంలో గడువు పెట్టాలంటే కాపలవాళ్లతో యుద్ధం చేయాలి. రుక్మిణీని కోసం కాపలవాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని చంపి హింస చేసి పెళ్ళేం చేసుకుంటాను అని నువ్వేం బెంగబెట్టుకోకర్లేకుండా నీకు సలహా ఇస్తున్నాను. పెళ్లికి ముందు మా కులాచారం ప్రకారం ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ మా కులదేవతకి అమ్మవారికి కళ్యాణం చేసుకుంటాను. ఈ కళ్యాణ సమయంలో నాకు కూడా పెద్దగా కాపలవాళ్ళు ఉండరు, జెడ్ టైప్ సెక్యూరిటీ ఉండదు, ఒకళ్ళిద్దరు భట్లే ఉంటారు. ఎందుకంటే గుళ్ళోకి ఎంతమంది ఎక్కువ రాకూడదు కనుక. గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుని కిందకు వస్తున్నప్పుడు కాపలవాళ్ళు పెద్దగా ఉండరు కనుక, అప్పుడు వచ్చి నువ్వు నన్ను పట్టుకుపోతే తేలికగా పట్టుకుపోవచ్చని సలహా కూడా ఇచ్చింది. మిగతా ఎలా ఉన్నా ఇవి మాత్రం బాగా పాటిస్తున్నారు ఈ మధ్యన చాలామంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాట్సాప్లతోటి. కానీ రుక్మిణీదేవి ఎవరిని వరించిందో తెలుసుకోండి, అపూర్వ సుగుణములు కలిగిన వాడిని వరించింది. మనం అంత గొప్పవాడిని పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, ఏ శర్మగారు లాంటి వాళ్ళని వరిస్తే వాడికి లాభం. దిక్మాలను కట్టుకుంటే ఏమిటండి, యావత్ జీవితం కష్టాలే. కాబట్టి పట్టుకునేది ములగ చెట్టు కాకుండా మంచి చింతకొమ్మనో లేకపోతే టేకు చెట్టునో పట్టుకోవాలి. వివాహం ప్రేమ వివాహం తప్పని పురాణాలు శాస్త్రాలు చెప్పలేదు, కానీ దమయంతి నలుడి వంటి మహాత్ముడిని వరించింది, రుక్మిణి కృష్ణుడిని వరించింది. ఆ స్థాయిని గ్రహించాలి. నీచుండి పనికిమాల వాడిని అన్నిటికీ మించి ఆ పనికిమాల తురకాన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, తెల్లారితే వాడు సర్వనాశనం చేసి పారేస్తాడు. కాబట్టి రుక్మిణీదేవి చెప్పిన గొప్ప సందేశాన్ని మనం తెలుసుకోవాలి. మహాత్ముడని తెలుసు కనుకే కృష్ణుడికి అంత గొప్ప సలహా ఇచ్చింది. అందుకే ఆవిడ ఇప్పుడు కృష్ణుడు వస్తాడని ఆయన రాకకి ఎదురు చూస్తూ మౌన వ్రతం పూని శివాలయానికి వెళ్ళింది. స్నానము చేసి కుంకం పెట్టుకున్నాక బొట్టు పెట్టుకున్నాక ఇక ఎవరితో మాట్లాడరు, వారు మౌన వ్రతం వహిస్తారు. శివారాధన అయ్యి గౌరీదేవిని పూజించి బ్రాహ్మణులకు దానం ఇచ్చేదాకా ఇంకెవ్వరితో మాట్లాడకుండా ఉండాలట. ఆ మౌనవ్రతంతో ఉంటేనే అనుకున్న పెళ్ళి అవుతుంది అని శాస్త్రం. అందుకే మౌనవ్రతంతో చెలికత్తెల్ని కొద్దిమంది కాపలా వాళ్ళని తీసుకుని ఆలయానికి వెళ్ళింది. ఆలయం ఎత్తైన చిన్న గుట్ట మీద ఉంటుంది, మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. మెట్లెక్కి పైకి వెళ్ళింది, అక్కడ శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసింది, శివాభిషేకం చేయించుకున్నది, గౌరీదేవికి పూజ చేయించింది. చేయించి గౌరీకి ఎదురుగుండా నిలబడి రెండు చేతులు జోడించి మనస్సులో ఇలా ప్రార్థించుకున్నది. ఇది ఆవిడ మానసిక ప్రార్థన. మౌనవ్రతంతో ఉండడం వల్ల పైకి చేయలేదు ప్రార్థన, లోపల చేసింది. ఆ ప్రార్థన మౌనంగా ఉన్నదాన్ని మనకి వ్యాసుడు అందించాడు, దాన్నే పోతన గారు అనువాదం చేశారు కాబట్టి మనకి తెలిసిందనమాట. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజిల్తు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. జగన్మాత, నేనెప్పుడు నిన్ను మనస్సులో నిలుపుకుని పూజిస్తూ ఉంటాను. పార్వతీ పరమేశ్వరులు పురాణ దంపతులు. పురాణము అంటే అర్థం ఏంటి, పురా అపి నవం ఇది పురాణం, పాతది కానీ కొత్తగా ఉంటుందిట. మన పురాణాలన్నీ ఎంతో పాతవి, కానీ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కొత్తగానే ఉంటాయి, వినాలనిపిస్తాయి. ఈ పనికిమాల సినిమాలు రెండుసార్లు చూస్తే మూడోసారి విరక్తి కలుగుతుంది, చెంబు నీళ్లలో దూకాలనిపిస్తుంది మనకి. కానీ మన పురాణములు అలా కాదే, ఎన్ని వందల సార్లు విన్నాం, ఎన్ని లక్షల సార్లు వింటున్నాం, పారాయణ చేస్తున్నాం, అయినా ఇప్పుడు మళ్ళీ రుక్మిణీ కళ్యాణం కొత్తగానే ఉంటుంది మీకు. మళ్ళీ రేపు చెప్పినా మళ్ళీ ఎంత కొత్తగానే ఉంటుంది. అందుకని పురాణము పాతది అయ్యి కొత్తగా ఉంటుందని అర్థం అన్నమాట. ఇప్పుడు పురాణ దంపతులు అంటే ఏమిటి, వాళ్ళందరికంటే మొదటి దంపతులు, సృష్టిలో మొట్టమొదటి వివాహం చేసుకున్నవారు పార్వతీ పరమేశ్వరులు. కానీ ఆ ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల్లా, ఫ్రెష్ క్యాండిడేట్స్లో ఉంటారట. ఇది ఎంత బాగుంటుందండి, గట్టిగా రెండేళ్లు గడిస్తే వాళ్ళిద్దరు చూస్తే రిటైర్ అయిపోయినట్టు కనబడుతున్నారు. ఇవాళ నెత్తి మీద జుట్టు లేక కొందరికి, ఉన్న నాలుగు వెంట్రుకలకి రంగు వేయలేక కొంతమంది ఇలా నానాయాతన పడుతున్నారు. కానీ పార్వతీ పరమేశ్వరులు అలా కాదనమాట. ఆ దంపతులు ఎప్పుడు కనపడినా అప్పుడే వివాహం చేసుకుని మండపంలోకి అడుగు పెట్టినట్టు ఉంటారట. అందుకని పురాణ దంపతులు మీరు. అటువంటి పురాణ దంపతుల్ని సనాతనుల్ని నేను మనస్ఫూర్తిగా భక్తితో పూజిస్తున్నాను. పార్వతీ, నువ్వు పెద్దమ్మవి, తల్లులకి తల్లివి, దయాసముద్రురాలివి, నీ అంత కరుణ మరెవరికీ లేదు. కరుణించడం అంటే అమ్మవారి దగ్గరే ఉన్నది, నీవే ఇంత ప్రేమగా మమ్మల్ని చూడగలుగుతావు అమ్మవి కనుక. నాకు కృష్ణుడు భర్త అయ్యేలా చెయ్యి. నిన్ను నమ్ముకున్న వాడికి ఎప్పుడూ నాశనం లేదు, మేము నిన్ను నమ్మాం,
మమ్మల్ని రక్షించే బాధ్యత నీది అంటూ ఉంటే పార్వతీదేవి శిరస్సు మీద ఉన్న ఒక పుష్పం కిందకి రాలింది. దేవతల శిరస్సున ఉన్న పుష్పం పైనుంచి కిందకి మనం చూస్తూ ఉండగా రాలడం అత్యంత శుభమన్న. అందుకని చాలా శుభాస్పదం కనుక ఆవిడకి ఆనందం కలిగింది. ఆ పువ్వునే పట్టుకొచ్చి అర్చకులు ఆవిడకి ఇచ్చారు. ఆ పువ్వుని కొప్పులో పెట్టుకున్నదాన్ని. ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలు అక్కడికి వచ్చారు. ఈ పూజ అయిన వెంటనే వాళ్ళందరికీ దానాలు చెయ్యాలి. అందుకని వాళ్ళందరికీ పళ్ళాలతోటి బంగారపు కాసులు అలా పోసేసిందిట. మళ్ళీ లెక్క పెట్టడం కాదు, 500 కట్ట తీస్తారు, మళ్ళీ అందులో లెక్కెట్టి రెండో మూడో పక్కవాడికి ఇస్తూ వీడు కట్టిచ్చేస్తారేమో అని వీడుకుంటాడు పాపం. అది అలా తీసి అందులో ఒకటో రెండో తీసిస్తారు, వీడు మళ్ళీ మొహం ఆడిపోతుంది ఈ కలియుగంలో. కానీ అలా కాకుండా రెండు చేతులతో తీసిన బంగారపు కాసులు అలా పోసింది, వస్త్రములు ఇచ్చింది, జాకెట్టు గుడ్డలు ఇచ్చింది, భక్ష్యములు ఇచ్చింది, ఈ విధంగా బ్రాహ్మణ దంపతుల్ని పూజించింది. వాళ్ళు కూడా సంతోషించి అక్షతలు శిరస్సును వేశారు. వేసి ఏమన్నారో తెలుసా, కళ్యాణ ప్రాప్తిరస్తాం లేదు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తాం లేదు, మనోవాంఛిత వరప్రాప్తిరస్తు అన్నారు. నీ మనస్సులో కోరుకున్న వరుడు లభించుగాక అన్నారు. అలా ఉండాలి దేవన. అమ్మయ్యా అనుకున్నదామే, మౌన నియతి మాని మగువ వెడలే. అప్పుడు మౌనవ్రతం విడిచిపెట్టి వారందరి దగ్గర సెలవు తీసుకుని గుడి మెట్ల మేంచి కిందకి దిగడం మొదలుపెట్టింది. ఆ పెద్దమ్మవారి ఆలయంలోంచి కిందకి దిగడం మొదలుపెట్టింది. ఈ మెట్లు దిగుతూ నేను ఇలా తల ఎత్తుతాను, ఎత్తగానే కృష్ణుడు కనపడితే నేను కృష్ణుడిని పెళ్లి చేసుకున్నట్టే, ఒకవేళ కృష్ణుడు కనపడకపోతే అప్పుడే నా శరీరం చాలిస్తాను ఈ మెట్ల మీద దూకి అని ఇంత సాహస నిర్ణయం కూడా తీసుకుంది. ఆమెకు తన కళ్ళతో కృష్ణుణ్ణి తప్ప పరపురుషుణ్ణి చూడడం ఇష్టం లేదన్నమాట. అందుకని మెల్లిగా తలెత్తాలనుకుంటుందిట. సరిగ్గా ఆ సమయానికి ఎలా వాసన పసిగట్టారో కానీ పసిగట్టి ఎక్కడెక్కడున్న రాజకుమారులు అక్కడికి వచ్చేశారు. రుక్మిణీదేవి శివాలయానికి వెళ్ళింది, పార్వతీ పూజ చేసుకుని వస్తోంది. ఇప్పుడే మనం ఆవిడని చూడాలి, ఎందుకంటే పెళ్లి మండపంలోనేమో అడ్డంగా తెరలు కడతారు, దగ్గరగా ఉన్నవాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు చూడలేరు. పెళ్ళయ్యాక అంతఃపురంలోకి వెళ్ళిపోతే రుక్మిణిని చూడలేము. రుక్మిణి పరమసుందరి అని విన్నాం, ఒక్కసారైనా ఆవిడని చూస్తే బాగుండు అనుకుంటున్న రాజకుమారులు ఇప్పుడు ఈమె ఇక్కడ ఉందని తెలుసుకుని అందరూ ఆ గుడికి అటు ఇటు మెట్ల పక్కకి చేరిపోయారు. చేరిపోయి రుక్మిణిని యగాదిగా చూశారు. మతిపోయిందిట వాళ్ళకి, ఏమి సౌందర్యం ఇది, ఈ ప్రపంచంలో ఇటువంటి సుందరి ఉంటుందా, ఆహాహా, ఈ దుర్మార్గుడు శిశుపాలుడు ఎంత అదృష్టవంతుడు. వీళ్ళు ఇంతవరకు శిశుపాలుడికి స్నేహితులు, కానీ లోపల తిట్టుకుంటున్నారట వాడి ఐశ్వర్యానికి, వాడి అదృష్టానికి. ఆహా, శిశుపాలను ఎంత అదృష్టవంతుడు రండి, ఇలాంటి దిక్కుమాల ముఖానికి ఈ సుందరి దొరికిందా అని లోపల లోపల ఏడవడం మొదలెట్టారట. ఆమెను చూచి సింహ మధ్యమ ఆవిడ చంద్రబండల ముఖం కలిగినటువంటిది, పద్మగంధి, రమా భగవత్యంశమణి గుణమణి బాలామణిని చూచి అక్కడ ఉన్నటువంటి రాజులందరూ ఒక్క క్షణకాలం మూర్చిపోయారు, తెల్లబోయారు. అందులో కొంతమంది అయితే ఒక్కసారి ఆవిడ మనకేసి చూస్తే బాగుండు, పెళ్లికి ముందు మనల్ని చూసి మనల్ని వరిస్తే పట్టుకుపోదామని ఆశతోటి ఆమె మెట్లు దిగుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాడు అని తగ్గినవాడు ఒకడు, మీసం వెలేసిన వాడు, పాడినవాడు, చప్పట్లు కొట్టినవాళ్ళు, ఇలా రకరకాల వెకిలి చేష్టలు చేశారు ఒక్కసారి చూస్తుందేమోనని. కానీ వాళ్ళు ఎంత గింజుకున్నా వాళ్ళ కేసు చూడకుండా ఆమె మెట్లు దిగి కిందకు వచ్చి చూసేసింది. ఇక్కడ ఇద్దరికీ రెండు పద్యాలు రాశారు పోతన గారు. ముందు రుక్మిణి గురించి రాశారు, తర్వాత కృష్ణుడి గురించి రాశారు. అళినీలాలక పూర్ణచంద్రముఖి ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభ కుంభస్థనిన్ పులినశ్రోణి ఇభేంద్రయాన అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరందరు. మొట్టమొదట ఆవిడ జుట్టును వర్ణించారు, అళినీలాలక. అళి అంటే తుమ్మెద, తుమ్మెదలు నీలంగా నల్లగా ఉంటాయి, నల్లని తుమ్మెద వలె ఆమె తల వెంట్రుకలు కనపడుతున్నాయి, తల వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లగా ఉన్నాయి. పూర్ణ చంద్రబింబంలో ఉంది ఆవిడ ముఖం, రరి పగడాల వలె కనపడ్డాయి, ఆమె పెదవులు ఎర్రగా ఉంటాయట, అందుకని పగడములతో పోల్చారు. కొన్ని చోట్ల బింబాధరము అంటారు, బింబము అంటే దొండపండు, పండిన దొండపండు ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుందే, అలా ఉంటాయట అధరములు. అందుకని బింబాధరము అంటే పండిన దొండపండు వంటి అధరములు పెదవులు కలిగినది. అంటే మళ్ళీ రంగులు వేయటం కాదు, ఒరిజినల్గా అలా ఉంటుంది ఆవిడది.
ఇక కలకంటి ఆమె మాట్లాడితే కోయిలు కూసినట్టుగా మధురంగా ఉంటుంది. అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి. చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. ఆమె పద్మగంధి. ఆమె శరీరం నుంచి తామర పువ్వుల మీద నుంచి వచ్చే సువాసన వస్తుంది. అటువంటి స్త్రీలని పద్మిని జాతి స్త్రీలు అంటారు. వాళ్ళకి చెమట పడితే కూడా సువాసనేటది. అదొక అద్భుతమైన వాసన. అటువంటి ఉత్తమ స్త్రీలు ఉన్నారా? ఉన్నారు. నేను అటువంటి వాళ్ళని నా అదృష్టం వల్ల చూశాను. భగవంతుడి దేవుళ్ళు, నేను ఎంతోమంది మహాయోగులతో ఉత్తమ స్త్రీలతో వెళ్ళగలిగాను. వాళ్ళని చూస్తే మీరు సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. అమ్మవారి అంశతో పుడతారు వాళ్ళని పద్మగంధులు, పద్మిని జాతి స్త్రీలు అంటారు. అటువంటి ఆవిడ ఆవిడ సింహం నడుము లాంటి సన్నని నడుము కలిగినది. ఆమెను చూచి రాజులంతా తెల్లబోతూ ఉండగా ఇప్పుడు అమ్మవారు తలెత్తింది. ఎదురుగుండా కృష్ణుడే కనబడాలి అనుకుంటూ కృష్ణుడిని తలుచుకుని శిరస్సు ఎత్తగానే సరిగ్గా ఎదురుగుండా కనబడ్డాడు రథం మీద కూర్చున్న కృష్ణుడు. రథం ముందే వెనక్కి తిప్పాడండు. అవి తిప్పి తాను సారథిని, సారథి నువ్వు నేను ఊ అనగానే రథం తోలు అని తానేమో తొట్టి వెనకాత నిలబడ్డాడు. అందువల్ల రథం అటు, కృష్ణుడు ఇటు ఉన్నారన్నమాట. అలా ఆయన వెనక్కి తిరిగి రుక్మిణితో చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. అటువంటి కృష్ణుడిని రుక్మిణి చూచింది. హరి ఓం తత్సత్.